సో హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్. మీరు చూస్తున్నారు ఖాన్స్ చికెన్ తెలుగులో. సో ఫ్రెండ్స్, బయట వీడియో చూసుకుంటే మనకు ఇప్పుడు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయాలా వద్దా, ఇన్స్టాల్ చేస్తే ఇంకా డెవలపింగ్ వర్షన్ కదా, టెస్టింగ్ వర్షన్ కదా, బీటా వర్షన్ కదా, హ్యాక్ అయ్యే అవకాశం ఉందా, ఎందుకంటే అది టెస్టింగ్ వర్షన్ కాబట్టి సెక్యూరిటీ అయితే అంతగా మెయింటెనెన్స్ అయితే ఉండదు సెక్యూరిటీది. సో దానికోసం దాని వల్ల హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఏమన్నా ఉందా, సో లేదా ఇన్స్టాల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఇన్స్టాల్ అయ్యాక ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఇన్స్టాల్ అవ్వడానికి డేటా ఎంత తీసుకుంటుంది, ఇన్స్టాల్ చేయడానికి మన ల్యాప్టాప్ లో కావచ్చు పీసీలో కావచ్చు ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఉండాలి, సో ఇన్స్టాల్ చేశాక ఏమన్నా అవుతుందే, ఇన్స్టాల్ చెయ్యాలా వద్దా, ఇలాంటి చాలా డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. సో చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను, అందరూ ఏదనైతే చెప్పడం లేదు ఇన్స్టాల్ చేయడం ఎలా అని అయితే చూపిస్తున్నారు, లేదా టెక్ న్యూస్ లో అయితే కవర్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే ఎవరు చెప్పడం లేదు, చాలా వీడియోస్ అయితే చూశాను అంత క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి కంప్లీట్ ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను ప్రతి ఒక్క విషయాన్ని. నేను కూడా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నా ల్యాప్టాప్ లో అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్నాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో నౌ. సో ఫస్ట్ ఇన్స్టాలింగ్ విషయానికి వస్తే ఒక విషయం అయితే తెలుసుకోవాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 2 టైప్స్ ఉంటారు అన్నమాట. ఒకటి ప్రొఫెషనల్ జెన్యున్ గా స్టాండర్డ్ వర్షన్ యూజ్ చేసే వాళ్ళు, సెకండ్ నార్మల్ బేసిక్ వర్షన్ ఏదైతే ఉందో మీకు అప్డేట్స్ స్టాప్ అయిపోయి సో ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఎక్కడైనా బయట కంప్యూటర్ షాప్స్ లో కావచ్చు, గ్లోబల్ షాప్స్ లో కావచ్చు, అలాగా వాళ్ళకి ఇచ్చి ఇన్స్టాల్ చేయించుకుంటారు కదా. సో ఇలాగా 2 టైప్స్ అయితే ఉంటారన్నమాట. ఫస్ట్ జెన్యున్ విషయానికి వస్తే జెన్యున్ గా ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పటికీ కూడా స్టాండర్డ్ గా యూజ్ చేస్తూ దాని అప్డేట్స్ వస్తూ ఉంటే అప్డేట్లు కూడా చేస్తూ ఉంటారు కదా, దాని విషయానికి వస్తే మనకు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చా అన్న విషయానికి వస్తే, ఇన్స్టాల్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో బగ్స్ వల్ల కావచ్చు, లేదా దేని వల్లనో మీరుకి అది నచ్చకపోవడం వల్ల కావచ్చు, సంథింగ్ సంథింగ్, మీరు రిటర్న్ వచ్చేయాలి. సో ఇది విండోస్ 11 నాకొద్దు, నేను విండోస్ 10 కి రిటర్న్ వచ్చేయాలి అన్న విషయానికి వస్తే, మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విండోస్ 11 ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మినిమం 10 డేస్ అయితే టైం ఉంటుంది. 10 డేస్ లోపల మీరు తీసుకోకపోతే అంటే ఎనికి రాకపోతే దాన్నే మనకు లాక్ అయితే చేసేస్తుంది. సో మళ్ళీ మీరు 10 డేస్ తర్వాత ఎనికి అయితే రాలేరు. సో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మనకు 10 డేస్ వరకే టైం అయితే ఇచ్చారు. 10 డేస్ లోపల మీరు వద్దు అనుకొని ఎనికి రాకపోతే దాంట్లోనే మీరు లాక్ అయిపోతారన్నమాట, మళ్ళీ ఎనికి రాలేరు. ఒకవేళ రావాలి అనుకుంటే మీరు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ముందే మీ విండోస్ 10 యూజ్ చేస్తూ ఉంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ రికవరీ డేటా, విండోస్ రికవరీ డేటా ఏదైతే ఉందో దాన్ని పెన్ డ్రైవ్ లో కావచ్చు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో కావచ్చు, డ్రైవ్ లో కావచ్చు, దాంట్లోకి అయితే మీరు స్టోర్ చేసుకొని అయితే పెట్టాలన్నమాట. ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ లోకి అయితే మీరు ఆ విండోస్ రికవరీ డేటాని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో కొంతమంది అయితే చెప్తూ ఉంటారు అలా చేసినా కూడా మీకు ఎనికి వచ్చే అవకాశం అయితే ఉండదు, ఎనికి రాలేరు అని చెప్పేసి. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నమాట, మనకు ఎనికి అయితే అది ఉంటే మీకు ఎనికి అయితే రావచ్చు, లేదా మీరు కంప్యూటర్ షాప్స్ బయట ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇచ్చినా కూడా ఎనికి అయితే తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఎవరైతే ప్రో కాకుండా జెన్యున్ వర్షన్ స్టాండర్డ్ వర్షన్ కాకుండా సో ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు వాళ్ళ విషయానికి వస్తే మనకు విండోస్ 11 ఇన్స్టాల్ చేసుకోవచ్చా, నాట్ ఓన్లీ విండోస్ 11 ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, టెస్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటి బీటా వర్షన్, డెవలపింగ్ వర్షన్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను, వాళ్ళకెందుకు ఆలోచించుకోండి ఏవి చేయండి అవి చేయండి అని చెప్పేసి, వీళ్ళకెందుకు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇక్కడ ఎవరైతే ప్రొఫెషనల్ జెన్యున్ వర్షన్ కాకుండా ఎక్స్టర్నల్ గా ఏదైతే ఎక్కించుకుని ఉంటారో వాళ్ళ విషయానికి వస్తే
వాళ్ళు ఎప్పటికి కావాలనుకుంటే అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మార్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే వాళ్ళకు ఉండదు. బట్ జెన్యూన్ వర్షన్, ప్రో వర్షన్, ప్రొఫెషనల్ వర్షన్ ఎవరైతే స్టాండర్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటివి టెస్టింగ్ బీటా వర్షన్ ఎక్కించుకొని అది వద్దు అనుకొని రికవరీ డేటా ఏదైతే స్టోర్ చేసుకోకుండా ఉండిపోతారో వాళ్ళకి ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. జస్ట్ మీ దగ్గర ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్ వర్షన్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వర్షన్, ఒక టెస్టింగ్ వర్షన్ దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయినట్టయితే ఉంటుంది, అంతకుమించి అయితే ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఇంకో 2-3 మంత్స్ లో మనకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ స్టాండర్డ్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తారు కాబట్టి సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. నా ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది ప్రొఫెషనల్ జెన్యూన్ స్టాండర్డ్ వర్షన్ అన్నమాట, నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. బట్ మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు త్వరలోనే ఇంకో 2-3 మంత్స్ లో మనకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ స్టాండర్డ్ వర్షన్ అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదని అయితే చెప్పచ్చు. బట్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తున్నారు, లేదా ఆఫీస్ వర్క్స్ చేస్తున్నారు, లేదా మీరు ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, సో కాలేజ్ స్టూడెంట్ అయితే మీకు ఎక్కువ కాలేజ్ వర్క్లు ఉంటే, సో ఇలాంటివన్నీ ఉంటే మీకు ఎక్కించకపోవడమే మంచిది అనమాట. ఎందుకంటే మనకు ఇలాంటి టెస్టింగ్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు బగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటిని ఫిక్స్ చేయడానికి కావచ్చు, లేదా దాంతో పాటు మనకు ఇంకా ఏమన్నా చేంజెస్ చెయ్యాలా అని మనం యూజ్ చేసే విషయాన్ని బట్టి వాళ్ళు చూడడానికి, చేంజెస్ చేయడానికి ఇలాంటి టెస్టింగ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. బీటా కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఇలాంటి టెస్టింగ్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై ప్రాబ్లం అయితే ఏమీ అంతగా అయితే ఉండదు. బట్ వర్క్స్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎక్కించుకోపోవడమే మంచిది, స్టాండర్డ్ వర్షన్ వచ్చే వరకు వెయిట్ చేయడం అయితే మంచిది. సో ఎందుకంటే ఎప్పుడు ఏ వర్క్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ డౌట్ విషయానికి వస్తే హ్యాక్ చేయగా, సో టెస్టింగ్ వర్షన్ కాబట్టి మనకు సెక్యూరిటీ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు, ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది కదా, ఈజీగా హ్యాక్ చేస్తారు కదా అన్న విషయానికి వస్తే ఇక్కడ మనకు, సో 2-3 డేస్ ముందు కాస్పర్స్కై అనే కంపెనీ ఏదైతే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి, మైక్రోమాక్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అప్డేట్, సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ కాస్పర్స్కై అనే కంపెనీనే చూసుకుంటుందన్నమాట ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి. సో ఆ కంపెనీ ఏదైతే ఉందో అది రీసెంట్ గా 2-3 డేస్ ముందు ఒక నోటీస్ అయితే పాస్ చేసింది. అంటే మనకు ఒక చిన్న నోట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టాల్ చేయడం కోసం సో చాలా విధాలుగా ట్రై చేస్తూ ఇన్స్టాల్ చేస్తూ దాంతోపాటు మాల్వేర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళకు తెలియకుండా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. మీ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఒక స్మాల్ నోట్ని అయితే ఇచ్చిందనమాట ఆ కంపెనీ. సో ఎక్స్టర్నల్గా ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో, సో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం చాలా మంది ఎక్స్టర్నల్ గా సెర్చ్ చేసి మరి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎక్కించుకోవడానికి అయితే చూస్తూ ఉంటారు. వాళ్ళ విషయానికి వస్తే మనకు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు, అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు తెలియకుండా మాల్వేర్ ని కూడా డౌన్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లోనే మీకు మాల్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో దానివల్ల మీ కంప్యూటర్ ఏదైతే ఉందో, మీ సిస్టమ్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది, 100% ఉంది. సో ఇదే అన్నమాట హ్యాకింగ్ విషయానికి వస్తే. సో ఎక్స్టర్నల్ గా అయితే ఏం ట్రై చేయకండి. సో ఇంకొక డౌట్ విషయానికి వస్తే ఇన్స్టా డౌన్లోడ్ చేయడానికి ఎంత డేటా ఇది తీసుకుంటుంది, ఎంత సేపు తీసుకుంటుంది అన్న విషయానికి వస్తే, నిన్న నేను 3:30-3:45 అలాగా స్టార్ట్ చేస్తే డౌన్లోడింగ్, కంప్లీట్ గా నాకు నైట్ 10:00 అయితే
డౌన్లోడింగ్ కంప్లీట్ అయింది, డౌన్లోడింగ్తో పాటు ఇన్స్టాలింగ్ కూడా కంప్లీట్ అయింది అనమాట నైట్ 10 o'clock. ఎందుకంటే మనకు సిస్టమ్ ఈ స్టూడియోలో అయితే నేను వైఫై అయితే సెట్ చేయలేదు, సో నేను మొబైల్ డేటాని యూజ్ చేశాను, సో జియో మొబైల్ డేటాని అయితే యూజ్ చేశాను. సో ఇంకా మొబైల్ డేటా విషయానికి వస్తే టోటల్ 5 GB 5.5 GB అయితే తీసుకోయింది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఇదే అనమాట డౌన్లోడింగ్ టైం అండ్ డేటాని యూజ్ చేసింది ఇంత అనమాట. సో ఇంత డేటాని అయితే యూజ్ చేసింది. సో నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ ఏమైనా బగ్స్ ఉన్నాయో ఇలాంటి విషయానికి వస్తే మనకు దీంట్లో నేను యూజ్ చేసిన విషయానికి వస్తే ఎటువంటి బగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ల్యాప్టాప్ లో కాబట్టి నా ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇంటెల్ i3 8th generation ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది పాట ల్యాప్టాప్ అనమాట, కోడింగ్ కోసం మాత్రమే ఏదైనా నేను బై అయితే చేశాను. సో ఇంకా డౌన్లోడ్ విషయానికి వస్తే, మీరు డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ విషయానికి వస్తే మీ డేటా స్పీడ్ని కావచ్చు, దాంతో పాటు మీ సిస్టమ్ అని చెప్పి ఎలా ఉందో, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, మీ కంప్యూటర్ అది, ఈ రెండింటిని బేస్ చేసుకొని అయితే దీని డౌన్లోడింగ్ స్పీడ్ కావచ్చు, ఇన్స్టాలింగ్ స్పీడ్ కావచ్చు, దీని పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా బగ్స్ విషయానికి వస్తే ఎటువంటి బగ్స్ని కూడా నేను అబ్జర్వ్ అయితే చేయలేదు దీంట్లో, అండ్ చాలా స్మూత్గా అయితే ఉంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గానే ఉందని అయితే చెప్పచ్చు. సో ఇంతే అనమాట వీడియోలో కంప్లీట్గా డౌట్స్ అయితే క్లియర్ చేశాను. సో ఇంతే అనమాట ఈ వీడియోలో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దాంతోపాటు మీ సెకండ్ డౌట్ విషయానికి వస్తే, దాంతోపాటు మీ ల్యాప్టాప్ కావచ్చు, పీసీ కావచ్చు, సో మీ కంప్యూటర్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి, సో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేయాలి అన్న విషయానికి వస్తే, ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు 4 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది, 64-bit ప్రాసెసర్ అయితే ఉండాలి. సో ఇంతే అనమాట వీడియోలో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సో దిస్ ఇస్ యువర్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. బై బై నౌ.